యూత్ కలర్ అంతా కనబడుతుందా లేదా? ఫోటోలు అయిపోయినా మీరు కూడా వేసుకోరు అన్న. కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు నాయకత్వము, గూడున్నారాయణ రెడ్డి గారు నాయకత్వము, గూడున్నారాయణ రెడ్డి గారు నాయకత్వము. Ma'am, I must find ma'am. How are you? Anjala, Shyam Jod, Mandala Adhyakshulu, Venkanna, MPTC, Atlage, Namtam Lakshmaya, Kuchi. Anjali Guda, Naan Ayakatwani Samarthistu, Atlage Rashtramlo, Captain N. Uttam Kumar Redigani, Ayakatwani Samarthistu, ఈ గ్రామంలో మరే ఇతర పార్టీలో యువకులు లేకుండా ఈరోజు పూర్తిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పోచుకున్నారు. చాలా సంతోషదాయకమైన విషయం, ఎందుకంటే కచరా హటావ్, కచరా అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కచరా హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదానికి వారంతా ఆకర్షితులై, అట్లాగే వారు చేసిన మోసపూరిత వాగ్దానాలు, లక్ష ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడి ఆ రోజు యువకుల యొక్క బలిదానాలను వారు చూస్తూ విన్నపడిపోయారు. రాష్ట్రం వస్తే ఎవరైతే ఉద్యోగాలు లేని యువక ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి అబద్ధాలు ఆడినందుకు, అట్లాగే ప్రతి ఒక్కరికి 2-bedroom ఇల్లు ఇస్తాను, బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తాను, అట్లాగే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి వాగ్దానం చేసినందుకు తెలంగాణ ప్రజలంతా మోసపోయి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ యువకులు ఆకర్షితులై రాబోయే 50 రోజుల్లోనే కాంగ్రెస్ మిత్రపక్షాల యొక్క ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇది ఖచ్చితం. ఇప్పటికే కాంగ్రెస్ మిత్రపక్షాలకు 85 సీట్లు మాకు ఈరోజు సేవలని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటికే వాళ్ళను వాళ్ళ వెన్నులో మనుగు పుట్టింది. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత పరిపుష్టి అయి రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనా మనమంతా కలిసికట్టుగా నిలబడి మనం గెలిపించుకోవాలనే ఒక ఆలోచన విధానానికి నాతోటి సోదరులు పంజాల రామాంజలి నేడు గౌడ్ రామాంజలి గౌడ్ గారు, అట్లాగే ఇక్కడ ఆశిస్తున్న వ్యక్తులు ఎవరైనా కానీ అనిల్ కుమార్ రెడ్డి గారు, కొత్త ప్రమోద్ కుమార్, ఇంకా ఎవరికి వచ్చినా ఏ నాయకుడికి ఇక్కడ టికెట్ వచ్చినా మేము గెలిపించుకుంటామనే ఒక ఆలోచన విధానానికి, అట్లాగే పోతంశెట్టి వెంకటేశ్వర్లు, రవికుమార్, ఇంకా ఎవరికి వచ్చినా లింగం యాదవ్ ఏ క్యాండిడేట్కి ఇక్కడ టికెట్ వచ్చినా కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పే ఒక విధానానికి కట్టుబడి ముందుకు పోతామనే ఒక ఆలోచనని ఏదైతే వాళ్ళు తీసుకున్నారో ఒక నిర్ణయాన్ని నిజంగా నేను వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా నాకు అధినాయకత్వము ఒక హామీ లభించింది. రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో కూడా నా పట్ల మీరంతా ఇదే ఆదరాభిమానాలు చూపుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.